మిర్రెడ్డి మండలంలోని పలు గ్రామాలలో చెరువులలో చేపలు వదిలిన ఎంపీపీ గజ్జల సాయిలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన నీలి విప్లవం మూలంగా అనేక చెరువులు, కుంటలు చేపలతో నింపుతూ ముదిరాజుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. కావున ఈరోజు మిర్దుడ్డి, కాసులాబాద్, మల్లుపల్లి, చెప్పాల, అల్వాల్ పలు గ్రామాలలో చేప పిల్లలు వదలడం జరిగిందన్నారు. దీంతో మత్స్య సంపద మరింత పెరిగి ముదిరాజులకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుందన్నారు. మత్స్యకారులకు వలలు, బైకులు, 4 చక్రాల వాహనాలు, ఐస్ పెట్టెలను ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మీలింగం, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకయ్య, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, సర్పంచ్లు రాములు, బాలరాజు, భారతి, భూపతి గౌడ్, కిష్టయ్య, పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మిర్దొడ్డి మండలంలో 5 గ్రామాల్లో ఈరోజు చేప పిల్లలను పోయడం జరిగింది. మరి ప్రభుత్వము అన్ని రకాల వృత్తులను గౌరవిస్తున్నది. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు కానీ కులవృత్తులకు కానీ ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతున్నది. అందులో భాగంగానే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరి మత్స్యకారుల ఉపాధి కల్పించాలనే ఉద్దేశం కావాన ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది. కనుక మరి మత్స్యకారులు బాగా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి నేను అందరికీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ నాయకుడు ఒక్కొక్క రకంగా చెప్తాడు, అది కరెక్ట్ కాదు. ఈరోజు మా ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కావచ్చు, లేకపోతే ఉచిత బియ్యం కావచ్చు, ఎన్నో పథకాలతోటి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో తెలిసి తెలియని పార్టీలు మాయి గొప్ప అంటే అది కరెక్ట్ కాదు. నేను ఒకటే మిడిదొడ్డి ఎంపీపీగా చెప్తున్నా, వాస్తవంగా పని చేసేవారికి పట్టం కట్టాలని నేను చెప్తున్నా. చేస్తారో వాళ్లకు మీ సలహా ఉండాలని. రేపు వచ్చే ఎలక్షన్లో కూడా బంపర్ మెజార్టీ తోటి మరి మనం టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిపించుకోవాలని నేను మండలి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా విన్నతి చేస్తున్నాను. జై తెలంగాణ.